హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఒక మంచి శుభవార్త అండి. 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థుల కోసం ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మొత్తంగా ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 6000కు పైగా మనకి ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జాము ఇంటర్వ్యూ కానీ మనకి రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం మన యొక్క 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కులు బట్టి మెరిట్ బేసిస్లో మనకి యొక్క పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి తెలుగు అభ్యర్థులైనటువంటి ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు మేల్ ఫీమేల్ క్యాండిడేట్లు ఇద్దరు కూడా ఈ యొక్క ఖాళీలకైతే కనుక అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే కనుక మనకి మొత్తంగా 6060 పోస్టుల భర్తీ కాని యొక్క నోటిఫికేషన్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇందులో ఐటీఐ అభ్యర్థులకి అయితే కనుక 3847 పోస్టులు ఉన్నాయండి. అలాగే నాన్ ఐటీఐ క్యాండిడేట్స్కి అయితే కనుక 2219 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీరు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. www.ofb.gov.in అనేటువంటి వెబ్సైట్లో లాగిన్ అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 10/1/2020 అంటే జనవరి 10వ తారీఖు నుంచి మన యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 9 అర్ధరాత్రి 12 గంటలకల్లా ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 15 నుంచి 24 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఏళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 3 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్లో వరకు అన్రిజర్వ్ వారు అయితే 10 ఏళ్ళు, ఓబీసీ వారికి 13 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వారికి 15 ఏళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నాన్ ఐటీఐ కేటగిరీ వాళ్ళైతే కనుక 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నాన్ ఐటీఐ కేటగిరీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే మీరు 10th తో పాటుగా రిలవెంట్ ఫీల్డ్లో మీరు ఖచ్చితంగా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్సీటీవీ రిజిస్ట్రేషన్ ప్రకారం. ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇట్లా ఒక మంచి టేబుల్ రూపంలో చక్కగా రిజర్వేషన్ వైజ్గా ఏ ట్రేడ్లు అలాగే నాన్ ఐటీ ట్రేడ్లు ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇవంతా ఒక పెద్ద లిస్ట్ ఉంది. సపోజ్ ఇక్కడ తెలంగాణ చూడండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్ హైదరాబాద్లో ఉంది. అయితే ఇక్కడ ఎన్నెన్ని రిజర్వేషన్స్ ఇచ్చారనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా తెలంగాణకి 438 పోస్టులు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రిజర్వేషన్ అలాగే వేకెన్సీ పొజిషన్స్ చూసుకోవడానికి అభ్యర్థుల కోసం ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వేకెన్సీ పొజిషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 100 రూపాయలు అయితే కనుక ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందండి. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 1 రూపాయి కూడా ఈ యొక్క ఫీజుకి అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు. కేవలం మన యొక్క 10th లో వచ్చినటువంటి మార్కులు అలాగే మెరిట్ బేసిస్లో మాత్రమే షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. వాళ్ళు మాత్రమే వేకెన్సీ పొజిషన్ వైజ్గా అలాగే రిజర్వేషన్ వైజ్గా మనకి యొక్క ఖాళీ అనేది అలాట్ చేయబడుతుంది. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకి అయితే అలాట్ చేయబడ్డారో వాళ్ళకి మనకి 3 ఏళ్ళు అయితే కనుక ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మీరు వాటికి అప్లై చేసుకోవాలంటే కనుక ఈ యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. ఇక స్టైఫండ్ విషయానికి వచ్చినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మనకి స్టైఫండ్ అనేది ఏసీటీకి ఎంత ఇస్తే శాలరీ ఇస్తారో అంత స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ అయితే కనుక 70% అయితే ఇవ్వడం జరుగుతుంది. సెమీ స్కిల్డ్ వర్కర్స్కి ఎంత శాలరీ ఇస్తారో దాంట్లో 70% ఇస్తారు. అలాగే సెకండ్ ఇయర్ అయితే కనుక 80% ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే డ్యూరింగ్ థర్డ్ ఇయర్ అయితే కనుక మనకి 90% సెమీ స్కిల్డ్ వర్క్ యొక్క శాలరీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.
ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కానీ లేదంటే కనుక ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఏదైనా లేక ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ డెస్క్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది 1800120769 అటువంటి నెంబర్కి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మీరు కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మీరు పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ కోసం మీరు విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. మీరు జస్ట్ క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి ప్రతి అభ్యర్థి లేకపోతే ఐటీఐ చేసినటువంటి ప్రతి అభ్యర్థి మాత్రం ఈ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ముందు ముందు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా కనుక డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాము. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. శ్రమయ్య చైతన్య.